ఫిష్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. ఫిష్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, మైదా 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కోడిగుడ్డు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాగరు నేను చూసేసాం కావాల్సిన పదార్థాలన్నీ, మీరు రెడీ అంటే మేము రెడీ. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు మీకు చాలా తక్కువగా పీల్చుకుంటుంది, చాలా లైట్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడేస్తున్నాం. సో ఫస్ట్ ఫిష్ ని ఫ్రై చేసుకోవాలి. సో మ్యారినేట్ చేయకుండానా? మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ అంటే కావాలంటే చేసుకోవచ్చు, దీంట్లో ఏంటంటే ఉప్పు కారం లేదు, డీప్ ఫ్రై అవుతుంది. బేసిక్లీ ఏంటంటే కోటింగ్ క్రిస్పీగా ఉండడానికి. సో మీకు కావాలంటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫిష్ వేసుకుంటాం, దాని తర్వాత ఎగ్. కొంచెం ఉప్పు, కొంచెం మైదా. మీ కోటింగ్ తక్కువ కావాలంటే తక్కువ, కోటింగ్ తక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట. కొందరికి ఇష్టం, కొందరికి ఇష్టం ఉండదు, అలా మీ ఇష్టం ఎలా కావాలి. ఇంకా కొంచెం మైదా వేసుకుందాం. అలాగే మీరు దీంట్లో పెప్పర్ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు, బ్లాక్ పెప్పర్, మిరియాల పౌడర్ అన్నమాట. అలాగే మీకు కొంచెం కారం కూడా కావాలంటే కారం వేసుకోవచ్చు, తప్ప ఏం లేదన్నమాట. సో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు వేయట్లేదు, ఇప్పుడు ఏం వేయట్లేదు, ఎందుకంటే కోటింగ్ లో మనం ఇప్పుడు తాలింపు వేస్తాం కదా, దాంట్లో బాగుంటుంది. కానీ మీకు కావాలి అనుకుంటే మనం ఇలాగా కలుపుకునేటప్పుడే వేసేసుకోవచ్చు అంటున్నారు, కారం లైట్ కొద్ది కొద్దిగా. ఎందుకంటే లైట్ గా వేసుకుంటే ఓకే, మళ్ళీ కోటింగ్ లో కూడా ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది, జారుగా అయిపోతుంది. సో అన్ని వేసేసుకుంటే ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది ఛాన్సెస్ ఉన్నాయి మీకు. మీకు అంటే కరెక్ట్ గా మెథడ్ తెలియకపోతే ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఉప్పు కారాలు ఎక్కువ అయిపోతుంది. సో ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం మరిగిందా లేదా అని చెక్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇంట్లో లేడీస్ చాలా స్మార్ట్, మనం బేసిక్ చూపిస్తాం, ఇంకా క్రియేటివిటీ అన్నమాట అది. ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లోని ఇప్పుడు చాలా మంది సీనియర్స్ అవ్వచ్చు, ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు మా అమ్మ ఇంకా మీ పెద్దవాళ్ళందరూని, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి వంట చేసేటప్పుడే వాళ్ళకి ఒక ఐడియాతో టక 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 తీసి వేసేస్తూ ఉంటారు. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఇక మొత్తం వంటే నేర్చుకోకుండా ఉన్నవాళ్ళు, లవ్ మ్యారేజ్ ఉంటాయి, వాళ్ళు ఏమైపోతుంది, లేదా యుఎస్కి వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిన వాళ్ళకి వంట అసలు రాకుండా ఉంటుంది. సో నౌ డేస్ ఏంటంటే యూట్యూబ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసేసి ఇప్పుడు మీరు 65 అని కొట్టగానే మీరు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్ గా అదే ఫాలో అవుతారు, బికాజ్ భయం వాళ్ళలో కొత్తగా వంట చేసేటప్పుడు అమ్మో ఎలా వస్తుందో ఏంటో, ఇంట్లో తినాలి అందరూని, ఏం పేర్లు వస్తాయో. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేను చూశాను మా ఫ్యామిలీలో అందరు చాలా బయట కూడా, మీరు 1 కిలో చేయండి, 4 కిలోలు చేయండి, 5 కిలోలు చేయండి, ఈ చేతి సరి ఇంత ఎన్ని కిలోల 1, 2, 3 వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఉప్పు వేయడం కూడా ఇట్స్ ఆర్ట్ అన్నమాట. కొందరి ఇంట్లో ఏంటంటే కళ్ళు ఉప్పు యూజ్ చేస్తారు చాలా, అది అలా వేసి అలా వేసేస్తారు. ఇంకా కొందరు నాన్ వెజ్ తినరు కానీ చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ ఎ గిఫ్ట్ అన్నమాట, అది చెప్తున్నాను. కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది అక్కడ పెట్టుకోండి. రావు గారు ఫస్ట్ టైం అనుకుంటే ఎప్పుడు రిస్క్ ఉండే ఏదన్నా తీసుకోవడం కరెక్ట్ గా లేకపోయినా ఎప్పుడు మీరే చేసిస్తారు, ఏదో చిన్నపిల్లలు చేసి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పని ఏమో నాకు అప్పు చెప్పారు, ఇంత ఆయిల్ తోటి ఉండేది వాటికి. పెట్టుకోండి. ఓకే, వేయించాక తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నూనె వేసుకుందాం. మంచి పకోడీలాగా వచ్చాయా? పకోడీల కంటే ఇవి బియ్యపు వడియాలు, అవిని వెయ్యంగానే చక్కగా ఇలా ఉబ్బి తెల్ల తెల్లగా బాగుంటాయి. సో ఆవాలు వేసుకుందాం. ఆవాలు
కందిపప్పు సన్న తరిగిన వెల్లుల్లి వెల్లుల్లి ఫోటన్ స్పూన్ ఇస్తారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీరు తీసేయచ్చు అన్నమాట దాంట్లో చాలా అయిపోయింది ఓ మీరు అంటే కొంచెం బ్రౌన్ కలర్ అవి చాలా ఎక్కువ బ్రౌన్ కలర్ ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి దూరంగా ఉండండి మీ ఫేవరెట్ కరివేపాకు ఇప్పుడు పటపట అంటాం నేను అది కూడా డాన్స్ చేస్తుంది మీరు వేసినప్పుడు తెలిసిపోతే రావు గారు తప్ప వేస్తున్నారు మనం కంట్రోల్గా ఉండాలని ఓకే పెరుగు మేము వేస్తే మాత్రం అవేంటో మా ఎత్తుకు లెగుస్తాయి అవి ఫైర్ వంట చేస్తున్నారా రావు గారు అప్పుడప్పుడు చేయాలి డైలీ చేస్తే డైలీ ఎక్కడ చేశారు రావు గారు అప్పుడు లాక్డౌన్ ఇంతవరకు చూడలేదు నేను ఓకే చేసేద్దాం మజ్జిగ చారు తయారైపోయింది ఇప్పుడు కారం కారం అంటే ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ కారం కూడా వేస్తున్నారా అవి ఎక్కువ కారం కొంచెం కలర్ కూడా కావాలి కదా సాల్ట్ ఫిష్ సర్ చాపు అది 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 ఇలాంటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ మీద తీసుకోవాలి టాప్కి వచ్చేటప్పుడు నేను ఉండాలి అంటే డూబ్ అనమాట చూడండి రెడీ అయిపోయింది అనమాట బాగుంది కొంచెం కొత్తిమీర వేసేద్దాం మంచి ఆవాలు వస్తుంది నాకు మంచి వెల్లుల్లి సో కలర్ వేయకుండా ఉంటే మంచిది మనం ఎప్పుడు మన తెలుగు రుచిలో వచ్చి మనం చాలాసార్లు చెప్పాము వ్యూవర్స్కి సో అది కూడా మనం సలహా కూడా చెప్పాము అన్నమాట కాశ్మీరీ కారం అది కలర్ వస్తుంది కలర్ వస్తుంది కాబట్టి అది వాడండి ఫుడ్ కలర్ మాక్సిమం అవాయిడ్ చేయి అసలు వద్దు తప్పట్లేదు అంటే ఏదో అలా తప్ప అదే అసలు వద్దే వద్దు ఫుడ్ కలర్ సో కొత్తిమీర సో ఫిష్ 65 రెడీ థ్యాంక్ యూ మన ఆరోగ్యానికి మించి ఇంకేముంటుంది అంతే కదా ఫిష్ 65 మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా ఫిష్ 65 తయారీ విధానం ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్ కోడిగుడ్డు ఉప్పు మైదా వేసి బాగా కలుపుకోవాలి ఈ చేప ముక్కలని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో పెరుగు కారం ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత వేయించిన చేప ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి అంతే ఫిష్ 65 రెడీ